Hello digital marketers, we will discuss Facebook website traffic topic. So Facebook is social media is an important platform. B2C customers business B2C business business to customer businesses business most of the customers Facebook lo Instagram lo. So Facebook nunchi free traffic ela generate cheyaladu మనం first discuss చేద్దాం. So first thing ఏంటంటే మీరు ఏ సెక్టార్ లో అయితే మీరు ఏ క్లయింట్ తో వర్క్ చేస్తున్నారు మీ బిజినెస్ ఏదో లెట్ us say ఐ యామ్ అస్యూమింగ్ మీరు డాగ్స్ కి సప్లైస్ అమ్ముతున్నారు లేకపోతే డాగ్స్ ఫీడింగ్ వాడి గ్రూమింగ్ ఐటమ్స్ అమ్ముతాను అనుకుందాం. బేసిక్ డాగ్ సప్లై షాప్ మీది. సో మీరు ఏం చేయాలంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. Dog lovers and dog supplies and something which is related to your business. Supply చేసిన తర్వాత ఒక క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీ ఫ్రెండ్స్ అందరిని యాడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయొచ్చు ఫేస్బుక్ గ్రూప్లో. సో అప్ టు ఫేస్బుక్లో 5,000 ఫ్రెండ్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఆటోమేటిక్గా టిపికల్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరికి 500-1,000 ఫ్రెండ్స్ ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళందరిని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఇంకేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కనుక వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ తీసుకుని దానిలోంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని యాడ్ చేయండి. మీరు వీలైతే కనుక మీ బిజినెస్కి రిలేటెడ్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు డాగ్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి హూ హ్యాస్ అ డాగ్స్ హూ లవ్స్ డాగ్స్ అంటే మీకు కొంత తెలిస్తే కనుక మీ ఫ్రెండ్స్ గురించి వాళ్ళని యాడ్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత అలా మీరు 4-5 అకౌంట్స్ నుంచి డిఫరెంట్ ఫ్రెండ్స్ మీరు ఇన్వైట్ చేసి మీరు ఒక గ్రూప్ని పెద్ద గ్రూప్ చేసి చూసాం. వన్స్ గ్రూప్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లేదా 5,000 మెంబర్స్ అయిన తర్వాత గ్రూప్లో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే గ్రూప్ని యాక్టివ్గా ఉంచాలి. ఎందుకంటే ఫేస్బుక్లో ఈ రోజున బోల్డ్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 1,000 ప్లస్ గ్రూప్స్లో ఉంటాను. నాకు ఏ గ్రూప్ ఏంటో కూడా తెలియదు టిపికల్గా. బట్ నేను ఏ గ్రూప్ని ఫాలో అవుతూ ఉంటాను అంటే ఏ గ్రూప్ అయితే మోర్ కంటెంట్ పెడుతుందో నాకు నా టైంకి వాల్యూ యాడ్ ఇస్తుంది ఆ గ్రూప్ నేను ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీ గ్రూప్లో యాడ్ చేసే అందరినీ ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ ఎలా చేస్తారు? మీరు మోర్ కంటెంట్ పోస్ట్ చేయాలి అంటే ఇంట్రెస్టింగ్ కంటెంట్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు డాగ్స్ కాబట్టి డాగ్స్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ డాగ్ ఫన్నీ వీడియోస్ ఇలాంటివి ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ అవుతూ ఉంటారు గ్రూప్కి. దాని తర్వాత మీరు కంటెస్ట్లు పెట్టండి. ఏదైనా చిన్న కంటెస్ట్లు ఏదైనా చిన్న గివ్వేస్ లాంటివి ఇవ్వండి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే గ్రూప్లో ఎంగేజ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది. అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే డాగ్స్ మీద టాపిక్స్ అంటే ఏదైనా టాపిక్స్ ఉంటాయి కదా, టాపిక్స్ మీద డిస్కషన్ స్టార్ట్ చేయండి. డిస్కషన్ స్టార్ట్ చేసి ఆ టాపిక్స్ని ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే డిస్కషన్ స్టార్ట్ చేసి అనేవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ యూజర్స్ అనేది ఎంగేజ్ అయిపోతారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా ఆటోమేటిక్ నోటిఫికేషన్ మన నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వచ్చి ఇమీడియట్గా వస్తాయి. దాని తర్వాత మీరు మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దాన్ని ఆటోమేటిక్గా మీ వెబ్సైట్కి కూడా ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ మీరు ఏం చేస్తారంటే ఇది ఒక స్ట్రాటజీ. ఇలా కాదు అనుకుంటే కనుక మీరు వేరే ఫేస్బుక్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి రిలేటెడ్ టు డాగ్స్. సేమ్ అక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ పార్టిసిపేట్ చేయండి. మీరు అక్కడ ఉంటాయి కదా గ్రూప్స్ డిస్కషన్ చాట్లో అక్కడ మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మీరు జాయిన్ అవ్వగానే ఫస్ట్ 1 వీక్లో మీరు అక్కడ వెళ్ళి స్పామ్ చేసేయద్దు. ఇది నా ప్రమోట్ కానివ్వండి, అది కానివ్వండి, ఇది కానివ్వండి అంటే ఆటోమేటిక్గా అడ్మిన్స్ మోడరేటర్స్ మిమ్మల్ని బ్యాన్ చేసేస్తారు. మీరు ఏం చేస్తారని మీరు వెళ్ళి వాల్యూ యాడ్ చేయండి. వాల్యూ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా యూ కెన్ ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్. సో ఆ 2 థింగ్స్ ఇవి కరెక్ట్గా చేస్తే కనుక ఆటోమేటిక్ మీ వెబ్సైట్కి మీకు ఫ్రీ ట్రాఫిక్ చాలా ఆర్గానిక్ వేలో ప్రాపర్గా మీరు జనరేట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా మీరే బిజినెస్ చేస్తారు తెలుస్తూ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంకంటే నెక్స్ట్ థింగ్ ఇది ఫ్రీ మెథడ్ అండి. బేసిక్గా ఈ మెథడ్ ఈజ్ ఫ్రీ మెథడ్. దాని తర్వాత మీరు గూగుల్ ఫేస్బుక్ యాడ్స్ ఉన్నాయి. ఫేస్బుక్ యాడ్స్లో మీరు ఇంకా ప్రాపర్గా టార్గెట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ యాడ్స్లో మీరు డిపెండ్స్ అపాన్ యూజర్ ఏజ్, డిపెండ్స్ అపాన్ యూజర్ బిహేవియర్, యూజర్ బిహేవియర్ ప్యాటర్న్స్ వీటి మీద మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు ఫేస్బుక్ యాడ్స్ మీరు లీడ్ జనరేషన్ చేసుకోవచ్చు. సో మీరు లీడ్ జనరేషన్ ఏంటంటే లీడ్ జనరేషన్ ఒకటే కాదు, మీరు లీడ్ జనరేషన్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్ యాడ్స్ అనేది ఇట్స్ ఎ వ్యాస్ట్ టాపిక్. ఐ కవర్ ఇట్ ఇన్ అదర్ వీడియో. సో మీరు ఫ్రీగా చేయాలంటే కనుక ఫేస్బుక్ గ్రూప్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.